ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు వంట గ్యాస్ ధరలు తీవ్రంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అందరికీ ఆల్రెడీ తెలుసు ఎందుకు ధరలు పెరుగుతున్నాయి అనేది కానీ దాన్ని తప్పుదారి ధర పట్టించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు వల్లనే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని ఒక తప్పుడు ప్రచారం తప్పుడు మెసేజీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దాని మీద ఇంతకుముందు చాలా సందర్భాల్లో వివరణ ఇవ్వటం జరిగింది వాస్తవంగా ప్రతీ డీజిల్ మీద ఎంత కేంద్రం పన్ను ఎంత రాష్ట్రం పన్నెంత పెట్రోల్ మీద రాష్ట్రం పన్ను ఎంత కేంద్రం పన్ను ఎంత ఇవన్నీ కూడా వివరించడం జరిగింది పన్నులు ఎవరేసినా పన్నులే కానీ దీనివల్ల ఎక్కడ ఎవరు లాభపడుతున్నారు నిజం ఎంత లాభం ఎంత అని చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం వల్లనే ధరలు పెరుగుతున్నాయి అనేది అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న లాజిక్ సరిపోద్ది బుర్ర వాడాలి ఏంటంటే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగట్లే వంట గ్యాస్ ధరలు పెరగట్లే అంటే అర్థం ఏంటి ప్రభుత్వం చేతిలోనే ధరల పెరుగుదల వ్యవస్థ ఉందా అనేది అర్థమవుతుందా లేదా మొన్న బెంగాల్ ఎన్నికలు జరిగినాయి బెంగాలు కేరళ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికలకు ఒక రెండు నెలల ముందు డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగినాయా వంటకేసు ధర పెరిగిందా ఎందుకు పెరగలే కేంద్ర ప్రభుత్వం పెంచలేదు కాబట్టి పెరగలే ఇది ఒక్క లాజిక్కు అర్థం కావాలి కదా బుర్రం నోడికి వాడికైనా రేపు మళ్ళీ ఉత్తరప్రదేశ్ పంజాబు మళ్ళీ కొన్ని రాష్ట్రాల ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికలు వచ్చినప్పుడు రెండు మూడు నెలల ముందు ఎన్నికలు మళ్ళీ ధరలు పెరుగుతాయా పెరగవు ఎందుకు పెరగవు కేంద్ర ప్రభుత్వం పెంచకపోతే పెరగవు ఇది చిన్న లాజిక్ దీన్ని అర్థం చేసుకోవాలి దాంతోపాటు అంతర్జాతీయ చమురు మార్కెట్లో క్రూడాయిల్ పీపా ధర ఎంత ఉంది అని చూసినప్పుడు రెండు వేల పద్నాలుగుకి ముందు మోడీ రావడానికి ముందు నూట ఒక్క డాలర్ల నుంచి నూట నలభై డాలర్ల వరకు మధ్యలో రకరకాల ధరలు ఉన్నాయి మినిమంగా నూటొక్క డాలర్లే ఉందనుకుందాం కానీ ఆనాడు నూట ఒక్క డాలర్లు అనేది చాలా ఎక్కువ ఆ నూటొక్క డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్ ధర అరవై రెండు రూపాయలు డీజిల్ ధర ఇంకా తక్కువ ఉంది ఇవాళ అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు నలభై నుంచి యాభై నుంచి ఇప్పుడు ఎనభై మూడు దాకా వచ్చింది పెరిగిందనుకున్నా కూడా ఆనాడున్న నూట ఒక్క డాలర్ల కంటే ఈ ఎనభై మూడు డాలర్లు అనేది తక్కువ ఆనాడు అరవై రెండు ఉంటే నూట ఒక్క డాలర్ల అంతర్జాతీయ మార్కెట్ ధర ఉన్నప్పుడు ఇవాళ ఎనభై మూడు ఉంటే తక్కువ ఉన్నట్టే కదా కానీ ఇవాళ ఎంత నూట పది రూపాయలు అరవై రెండు రూపాయలు ఎక్కడా నూట పది రూపాయలు ఎక్కడా కాబట్టి కాదు ఎక్సైజ్ సుంకం అనేది కేంద్రానికి సంబంధించింది కేంద్రం వేసే సెస్సులు ఉన్నాయి సెస్సులు ద్వారా ఎక్కువ గుంజుతుంది సెస్సుల్లోంచి వచ్చేది ఒక్కటి కూడా నయా పైసా కూడా రాష్ట్రాలకు రావు వాట రాదు ఉదాహరణ స్వచ్ఛ భారత్ సెస్సు అని రకరకాల సెస్సులు విద్యా సెస్సు అని రకరకాల సెస్సులు వేస్తున్నారు ఆ సెస్సుల ద్వారా వచ్చేదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత అనేది మనం ఒకసారి చూసినప్పుడు ఒక డీజిల్ తీసుకుందాం మూడున్నర రూపాయలండి రెండు వేల పద్నాలుగులో ఒక్క లీటర్ మీద కేంద్రం పన్ను మూడున్నర మూడు రూపాయలు యాభై పైసలు ఇవాళ ముప్పై ఒక్క రూపాయల ఎనభై మూడు పైసలు పది రెట్లు పెరిగింది కేంద్రం యొక్క ఆదాయం కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ధరలు పెంచడానికి కారణము దానివల్లనే ధరలు పెరుగుతున్నాయి అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పుడు మిగిలిన మిగులును కూడా కేంద్ర ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుంది ప్రజల మీద భారాలు మోపుతుంది అనేది కూడా అంతర్జాతీయ మార్కెట్లో నూట ఒక్క డాలర్ల నుంచి నలభై డాలర్లకి యాభై డాలర్లకు పడిపోయినప్పుడు మరి ధర తగ్గించాలిగా దేశంలో తగ్గించకుండా ఆ డబ్బంతా ఏం చేశారు ఆ డబ్బును కూడా కేంద్రం తన వాటాలో వేసుకుంది వేసుకోవటం వల్ల కేంద్రానికి వచ్చినటువంటి లాభం లక్షల మన సంవత్సరాల వారీగా చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ వచ్చేనాటికి పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా తొంభై తొమ్మిది వేల కోట్లు వచ్చేది కేంద్రానికి అది నరేంద్ర మోడీయా ఇంకొకళ్ళ అనేది పక్కన పెడితే కేంద్రానికి న తొంభై తొమ్మిది వేల కోట్లు వచ్చేది నరేంద్ర మోడీ అధికారంలో రెండు వేల పద్నాలుగులో వచ్చాడు ఆ తర్వాత మనం ఒకసారి పరిశీలన చేస్తే రెండు వేల పదహారు పదిహేడులో రెండు రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షలకు అంటే రెండు లక్షల నలభై వేల కోట్లు తొంభై తొమ్మిది వేల కోట్ల నుంచి రెండు లక్షల నలభై వేల కోట్లకి కేంద్రం యొక్క పన్నుల ద్వారా ఆదాయం పెరిగింది ఎంత పెరిగింది మీరు చూశారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పోయిన ఆర్థిక సంవత్సరంలో మూడు లక్షల అరవై నాలుగు వేల కోట్లకు పెరిగింది కేంద్రం యొక్క ఆదాయం ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు లక్షల కోట్లుగా దాదాపు చేరుకుంటుంది ఎక్కడ తొంభై తొమ్మిది వేల కోట్లు అంటే లక్ష కోట్లు కూడా లేదు రెండు వేల పద్నాలుగులో కేంద్రానికి వచ్చే పన్నుల ఆదాయం ఏది కేవలం డీజిల్ పెట్రోలు దేశ ప్రజలందరి మీద అనేక రకాల పన్నులు వేసి లక్షల కోట్లు వసూలు చేసేది అది వేరే మళ్ళీ కేవలం రెండే రెండు వస్తువులు డీజిల్ పెట్రోల్ ద్వారా వచ్చే ఆదాయం ఇది కేవలం రెండే రెండు వస్తువులు ప్రజలు కొనే వస్తువులు కొన్ని వేలు కొన్ని వందల వస్తువులు కొంటున్నారు ప్రజలు ఆ వందల వస్తువుల్లో డీజిల్ పెట్రోల్ అనేది రెండు ఈ రెండు వస్తువుల మీద ఇది చివరికి దీని లెక్క ఎక్కడికి తేలిందంటే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కేంద్ర ప్రభుత్వం ఈ కేవలం ఈ రెండు వస్తువుల ద్వారానే వసూలు చేసినటువంటి పన్ను ఆదాయం ఎంత అంటే ఇరవై మూడు లక్షల కోట్లు ఇరవై మూడు లక్షల కోట్లు కాబట్టి డీజిల్ ధర పెరిగింది అంటే దాని ప్ర దాని ప్రభావం పేదల మీద ఎంత పడుతుందంటే అది ఆర్టీసీ డీజిల్ ధర వాళ్ళు ఎంత పెరిగిందంటే విమానాల కోసం వాడే ఇంధనం ధర కంటే కూడా ఆర్టీసీ బస్సుల్లో వ్యవసాయానికి వాడేటువంటి కాడ డీజిల్ కోసం వాడేది వాడే డీజిల్ ఏదైతే ఉందో డీజిల్ అనేది ఎక్కడ వాడతాం ఆర్టీసీ బస్సుల కోసం వాడతాం ఆటోల కోసం వాడతాం మన లారీల ట్రాన్స్పోర్ట్ కోసం వాడతాం ఇట్లా వ్యవసాయం కోసం వాడతాం దీనికోసం వాడే డీజిల్ ధర అదేవిధంగా పెట్రోలు మనం వాడే పెట్రోల్ ధర ఈ రెండింటి కంటే కూడా విమానాల్లో వాడేటువంటి వైట్ పెట్రోల్ ఫ్యూయల్ ఏదైతుందో దాని ఆదాయం దాని మీద ఉండే పన్నులు కానీ దాని ధర కానీ తక్కువ అంటే విమానాల్లో ప్రయాణం చేసే వాళ్ళకి దానికోసం వాడేటువంటి ఇంధనం కంటే సాధారణ ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాడుకునేటువంటి రైతాంగం వాడుకునేటువంటి వాటి మీద ధరలే చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ఈ వాట్సాప్ యూనివర్సిటీ అబద్దాల ఫ్యాక్టరీ బీజేపీ ఐటీ సెల్ వాళ్ళ పేరు పెట్టుకోరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉండదు వాళ్ళ పార్టీ పేరు ఉండదు వాళ్ళ సంఘం పేరు ఉండదు కానీ దాని మీద ఒక పోస్టర్ తయారు చేస్తారు ఆ పోస్టర్ విడుదల చేస్తారు కేంద్రం రాష్ట్రం పన్ను యాభై ఉంది కేంద్రం పన్ను ఇరవై ఉంది చూసారా అని చెప్పి కనీసం ఏది అబద్ధమో ఏది నిజమో తెలుసుకోవాలనే ఆలోచన కానీ ఏమీ లేకపోవటం వల్ల వీటి మీద రావాల్సిన రియాక్షన్ కూడా ప్రజల్లో రావట్లేదు ఒకప్పుడు ప్రజలు ధరలు పెరిగితే విపరీతంగా స్పందించేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారాన్ని నమ్మటం మొదలుపెట్టిన తర్వాత నమ్మటం కాదు అసలు ఏది నిజమో ఏది అబద్ధమో చెక్ చేసుకోలేని తను లేదు ఓపిక లేకపోవటం రెండు వైపులా ఆలోచించలేకపోవటం ఒకవైపే నమ్మటం దీనివల్ల ఎవరు నమ్ముత ఈ అబద్ధాల వల్ల ఎవరు నష్టపోతున్నారంటే ఈ దేశ ప్రజలు కేవలం అబద్ధాల వల్లనే విపరీతంగా నష్టపోతున్నటువంటి పరిస్థితుంది మొత్తం దేశమంతా దివాలా తీసేటువంటి పరిస్థితుంది కాబట్టి దీని మీద దేని మీద పెట్రోల్ డీజిలే కాదు వంట గ్యాసే కాదు దేని మీద సరే ఒక సిలబస్ తయారై దానికి ఊరు పేరు లేకుండా వైరల్ అవుతున్నప్పుడు దానికి సోర్స్ ఏంటి దానికి నిజంగానే దానికి ఆధారాలు ఉన్నాయా లేదా దాన్ని ఎవరు పెట్టాడు దానికి లింక్ ఉందా లేదా దానికి కింద ప్రిస్ డిస్క్రిప్షన్ ఉందా లేదా అనేది ఏమి తెక్ చేసుకోకుండా నమ్మటం వల్ల చాలా నష్టపోయేదానికి అవకాశం ఉందనేది అర్థం చేసుకోవాలి